హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైటమ్స్. నా పేరు హరీష్. ఈరోజు ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 4:30 అయితే అవుతుందండి. ఎర్లీ మార్నింగ్ 4:30కి నేను సహరీ స్పెషల్ కాంబో తినడానికి అయితే వచ్చేసాను. సహరీ స్పెషల్ కాంబో అనేది ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఇది ఒక స్పెషల్ కాంబో, కేవలం రంజాన్ సీజన్లో మాత్రమే దొరుకుతుంది. అది మన తిరుపతి లాంటి ప్లేస్లో చాలా తక్కువ చోట్ల దొరుకుతుంది. ఎంతకీ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనే డీటెయిల్స్ అయితే లాస్ట్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆ సహరీ కాంబోలు ఏముంటాయి ఏంటి అనే వివరాలు తెలుసుకోవాలి కదా. నేను తెలుసుకోవడం కదా, నాకు తెలుసు, మీకు డైరెక్ట్గా చూపించేస్తాను నాతో వచ్చే. పొద్దుపొద్దునే ఎవరు తింటారని అనుకున్నాను, కానీ నాతో పాటు మనుషులు అయితే బాగానే ఉన్నారు. మొత్తానికి మనమైతే సహరీ స్పెషల్ కాంబో అయితే ఆర్డర్ చెప్పేసాం కదా, మనం ముందుకు వచ్చేసి చూసుకోవచ్చు. ఇదే అండి సహరీ స్పెషల్ కాంబో. ఇది వచ్చి జాఫ్రాని మటన్ బిర్యానీ, అంటే దీంతో జాఫ్రాన్ యాడ్ చేస్తారనమాట మటన్ బిర్యానీ. ఆ మటన్ బిర్యానీ అండ్ మన ముందు చూసుకోవచ్చు రుమాలీ రోటీ ఒకటి ఉంది, దాంతోపాటు పాయా ఇచ్చినారు, కీమా ఇచ్చినారు, మటన్ మోర్ ఇచ్చినారు అండ్ రైతా అండ్ కర్రీ అయితే ఇచ్చారు. మనకు రుమాలి రోటీ తినాలంటే వీటితో కూడా తినచ్చు. ఇది మొత్తానికి ఇవన్నీ ఒకటి అన్నీ బయట పెట్టేద్దాం, ఒక్కొక్కటే కానీ చూద్దాం, ఒకటొకటి టేస్ట్ ఎలా ఉందో చెప్పేద్దాం. ఇంతకీ కాస్ట్ ఎంత? ఇది మొత్తం ఓవరాల్గా 490 పడుతుంది అనమాట, 490 రూపీస్ పడుతుంది. ఇవన్నీ ఒకటొకటి టేస్ట్ చేస్తూ వద్దాం, ఎలా ఉందో చూద్దాం. సాఫ్రాన్ బిర్యానీని మటన్ పాయతో తింటానండి. మనకు నీట్గా ఫ్లేవర్ తెలుస్తుంది, సాఫ్రాన్ ఫ్లేవర్. ఎర్లీ మార్నింగ్ ఈ బిర్యానీ తినడానికి వర్తానంటే వర్తే అంతే. డిఫరెంట్గా ఉంది టేస్ట్. నేనైతే ఇప్పుడు ఇలాంటి బిర్యానీ టేస్ట్ చేయలేదు సీరియస్గా. ఒక పీస్ అయితే ఇచ్చారు, పీస్ కుక్ అయిన విధానం కూడా చూసుకోవచ్చు, చాలా సాఫ్ట్గా కుక్ అయింది. సాఫ్రాన్ బిర్యానీలో ఒక ముక్క కనిపించేసరికి ఒక ముక్క ఉందనుకున్నాను. లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా తవ్వకాల్లో బయటపడినట్టు ముక్కలు వస్తున్నాయి. అండ్ మనం కీమాతో అయితే ట్రై చేస్తాం. కీమా కూడా ఎరగొట్టేశారంటే మనకు మధ్య మధ్యలో అక్కడక్కడ సాఫ్రాన్ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. అందుకే దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారా? కాస్ట్ మెన్షన్ చేయడం మర్చిపోయాను, 490 రూపీస్ అని. ఇది కేవలం మనకి రంజాన్ సీజన్లో మాత్రమే ఉంటుంది. రంజాన్ సీజన్ అయిపోయినాక ఇలాంటి కాంబోలు తినాలన్నా కూడా ఎక్కడ దొరకదు మన తిరుపతిలో. సో వీళ్ళైతే వచ్చి ఒకసారి ట్రై చేసేయండి.
మటన్ మార్గ్ అయితే ట్రై చేద్దాం. ఏమైనా మటన్ అయితే చాలా బాగా కుక్ అయిందండి, అలా నొక్కడం వచ్చేస్తుంది. చాలా డిఫరెంట్గా ఉంది ఇది, నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఏమంటగా మాట చెప్పుకోవాలండి, ముక్కలు అయితే చూడండి నీట్గా నలిపేచ్చు, పిండిగా చాలా బాగా కుక్ అయింది అని చెప్పడం మర్చిపోయాను. మన 4 AM చాలా వెరైటీస్ ఇక్కడ చూసుకోవచ్చు మెనూలో. నేను అప్పటి నుంచి కింద చూసుకుంటా అంటే ఏదో కింద చూసుకుంటాను అనుకోద్దండి, మెనూ చూస్తాను. మనకి మనం డైన్ చేసే టేబుల్ మీద మెనూ ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఒక 5 to 6 వెరైటీస్ అయితే మనకి ఇది మార్నింగ్ టైంలో దొరుకుతుంది. అంటే 4 AM ఒక హబ్ లాగా అయిపోద్ది అనమాట. ఇక్కడ నేను రష్ చూస్తాను కదా, చుట్టూ కూడా చూసుకోవచ్చు, జనాలు కూడా బాగానే వస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ ఇంతమంది రావడం గ్రేటే కదా. మొత్తానికి మనం కాంబో అయితే కంప్లీట్ చేసామండి. కంప్లీట్ చేసామంటే నేను మొత్తం తింటానని చెప్పట్లేదు, మ్యాక్సిమం ట్రై చేశాను కానీ మన కెపాసిటీకి మించి మనం తినలేము. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకు సాఫ్రాన్ బిర్యానీ అయితే చాలా బాగా నచ్చింది. సాఫ్రాన్ ఫ్లేవర్ 100% మీరు తినే ప్రతి బైట్లో ఫీల్ అవ్వగలుగుతారు, అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సీక్రెట్లో వచ్చినాము, వెళ్తురు అయిపోయింది, అంత టైం పట్టింది అనమాట మనం తినేది కంప్లీట్ చేయడానికి. ఇది ఇవాళ వీడియో అయితే. ఇంతకీ మనం ఎక్కడికి వచ్చామని చెప్పలేదు కదా, చూడండి హలీం నేషన్. ఇది మనకి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకి ఎయిర్ బైపాస్ రోడ్లో ఉంటుంది, రోబోడే నీకు ఎదురుగా పెట్రోల్ బంక్ ఉంది కదా, పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుంది హలీం నేషన్. ఇక్కడికైతే వచ్చాను అనమాట. ఇక్కడ మనం 4 AM నుంచి అయితే మనం నేను చెప్పిన బిర్యానీ అయితే ట్రై చేయొచ్చు. ఆల్మోస్ట్ ఇప్పటికి అయిపోయి ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది, అయిపోయి ఉండొచ్చు. ఇది ఇవాళ వీడియో అయితే. అండ్ ఫైనల్ చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మనం హలీం కానీ బిర్యానీ కానీ తింటే మనకు ఐఫోన్ కూడా ఉంది కదా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి టేస్ట్ చేసిన తర్వాత లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయొచ్చు. లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసి మీరు లక్కీ కస్టమర్ అయితే వాళ్ళు డ్రా తీసిన రోజు మీకు ఐఫోన్ రావచ్చు. ఎవరికి తెలుసు ఎవడ రాత మీద ఎవరి ఉందో, ఐఫోన్ కూడా కొట్టేసుకోవచ్చు అనమాట. ఇది ఇవాళ వీడియో, ఇంకొక వీడియోలో కనుక్కుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ కెమెరామ్యాన్ సత్యతో హరీష్.